ఆగి ఇంకో 9 ప్రశ్నలు ఉన్నాయి. హలో, నాకు 9 ప్రశ్నలు ఉన్నాయి. అది కూడా మరి ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఆ 10 ప్రశ్నలకి సమాధానానికి రెడీ అయితే ఆయన కానీ ఆయన ప్రాక్సీ చక్కల శాఖ మంత్రి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వారైనా సరే చెప్పచ్చు. సో అదేమిటనగా పొద్దు నోట్ చేసుకున్నాను నా డౌట్లన్నీ. మార్చి 16 అంటే హత్య జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్కు వచ్చి గవర్నర్ నరసింహన్ని కలిసి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చిన తర్వాత చాలా చక్కగా పక్కన ఇంకా మా పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉమ్మారెడ్డి గారు ఉన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది, ఇప్పుడు మరీ ప్లే చేస్తే కాలాతీతం అయిపోతుంది. బట్ అక్కడ ఒక అద్భుతంగా వర్ణించారు ముఖ్యమంత్రి గారు, అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు దివంగత వివేకానంద రెడ్డి గారు అన్నగారు అబ్బాయి, ఆ బాబాయ్ పోయిన దుఃఖంలో ఆయన వర్ణించారు. మరి కొంతమందికి క్లియర్ వాయిన్స్ అని జరిగింది కానీ జరగబోయేది కానీ అలా సినిమాటిక్గా కనపడుతుందని కొన్ని సినిమాల్లో చూసాం. క్లయర్ వాయిన్స్ అంటారు దాన్ని. అటువంటి విద్య ఏదన్నా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏదైతే అక్కడ వర్ణించారో అదే వెర్షను దస్తగిరి 164 స్టేట్మెంట్లో ఉంది. మరి ఎలా అంటే ఇది ఎలాగా సాధ్యం అనేది కామన్ మ్యాన్కి వచ్చే డౌటు. సో ఐ హ్యావ్ క్లియర్ వాయిన్స్ అని చెప్పేస్తే కొడవలేదు. సో ఇది ఒక ప్రశ్న. తర్వాత అక్కడ 15 అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ రాత్రి మరో పక్కన సునీత గారి హస్బెండ్ ఇంకా కొద్దిమంది ఉండగా కూడా సేమ్ ఇదే నేరేషన్. ఆ చిన్నాయన్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లారు, అక్కడ తీసుకెళ్ళి ఆ కమోడ్ దగ్గర చిన్నాయన్ని ఇలా చేశారు అని చాలా నీట్గా సేమ్ అదే స్క్రిప్ట్ నెక్స్ట్ డే చెప్పారు. ఆ తర్వాత అప్రూవర్ అయిన తర్వాత ఆయన చెప్పారు. ఏమిటిది నంబర్ 2, 31 ఆగస్టు 2019 అవినాష్ రెడ్డి గారు, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి గారు, మన పార్టీ కార్యదర్శి శివశంకర్ రెడ్డి గారు కడప నుంచి విమానంలో విజయవాడకు వచ్చి మిమ్మల్ని కలిసి మహంతి గురించి చెప్తూ అరెస్ట్ చేస్తాడు అని చెప్తే మీరు సవాంగన్నతో వీళ్ళిద్దరూ 2 కళ్ళు అన్నారా లేదా? ఎందుకంటే ఇది ఆ స్టేట్మెంట్స్లో శ్రీమతి డాక్టర్ సునీత ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ వివరాలు ఉన్నాయి. మరి ఇదే వివరణ అసలు వచ్చి ఆగస్టు 31 మీ ఇన్వాడ్ రిజిస్టర్ చూస్తే వాళ్ళు వచ్చారా లేదా అన్నది తెలిసిపోతుంది కాబట్టి. సరే, వచ్చాక మీరు పార్టీ ఎలా పటిష్టపరచాలి, రాబోయే ఎన్నికల్లో ఎలా నెగ్గాలని కూడా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. బట్ వచ్చారా లేదా అన్నదే పాయింట్, ఏం మాట్లాడారు అన్నదే సెకండరీ. జనాలకు తెలియాల్సింది వాళ్ళు వచ్చారా లేదా. ఎందుకంటే సవాంగన్న 2 కళ్ళు అన్నారని చెప్పి సవాంగన్నే వారితో చెప్పారని కూడా వారు చెప్పారు కనుక ఆ కన్ఫ్యూజన్ లేదు. సో అసలు వచ్చారా లేదా అన్నదే మీరు చెప్పేస్తే డాక్టర్ సునీత గారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా తెలుస్తుంది. సో ప్రశ్న నెంబర్ 2 అర్థమైంది కదమ్మా, ఆగస్టు 31 వచ్చారా లేదా. ప్రశ్న నెంబర్ 3, సెప్టెంబర్ 2, 2019 అని ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల తర్వాత మా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన యానివర్సరీ అదే డెత్ యానివర్సరీ, మీరు కడపకు వెళ్ళిన రోజే శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య కావించబడ్డాడు అది చేసుకున్నాడు. ఏదైనా సరే వాడు ఓం నమశివాయ శ్రీనివాసరెడ్డి. ఆ మ్యాటర్ ఇంకా పెండింగ్ ఎందుకుంది? అప్పుడు కొన్ని దెబ్బలు ఉన్నాయని ఆత్మహత్య చేసుకున్నవాడు దెబ్బలు కొట్టుకుని ఎలాగ చచ్చిపోతాడనేది ఇది. మరి ఆత్మహత్య కావించబడిన వ్యక్తి ఆర్ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా ఫైనల్గా ఆ మ్యాటర్ క్లోజ్ అవ్వాలి.
ఎందుకని ఇంకా ఆ మ్యాటర్ పెండింగ్ ఉంది. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య స్టోరీ ఇంకా ఎందుకు క్లోజ్ కాలేదు అనేది ఒక డౌటు. మరి ఆయన్ని ఆయన ఆయనంతటా ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడా, ఆయన ఎవరైనా ఆత్మహత్య చేశారా అనే డౌటు. మరి ఆ రిపోర్ట్ ఏదైనా తొందరగా ఫైనలైజ్ చేస్తే అది మన చేతిలో ఉందా, లేకపోతే అది కూడా సిబిఐ వాళ్ళు టేకప్ చేస్తున్నారా తెలియదు. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు చెప్పేస్తే పోద్ది. నెంబర్ 4, వాసుదేవన్ నాగరాజు వారిద్దరు డిఎస్పీలు, మన శంకరయ్య సిఐ, అంటే అప్పుడు స్పాట్లోకి వచ్చినప్పుడు దగ్గరుండి తుడిపించింది, మంచి కార్యక్రమాలన్నీ చేసింది ఆయనే అని చెప్పి. దే ఆల్ హ్యావ్ ఫ్యాబ్రికేటెడ్ ద రిపోర్ట్. ఎందుకంటే ఈ రిపోర్ట్లు ఫ్యాబ్రికేట్ చేశారనేది, ఇది కూడా నేను చదివిన మరి పబ్లిక్ డొమైన్లో ఉన్న డాక్యుమెంటు, డాక్టర్ సునీత రిపోర్ట్ చేసింది. ఎందుకంటే మరి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, గతంలో మహంతి వాళ్ళు వెరిఫై చేసినప్పుడు, గర్గ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు, తర్వాత అక్కడ రాసింది ఒకటి. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు రాసింది చదువుకున్నారు, చెప్పింది వీళ్ళకి గుర్తుంది, మరి తర్వాత అక్కడ ఉండదు ఒకటి కాబట్టి మొత్తం రిపోర్ట్లన్నీ మార్చారనేది అభియోగం. ఆ తర్వాత సరే శంకరయ్య గారి గురించి ఇందాక మనం తెలుసుకున్నాం, ముందు ఆయన సస్పెండ్ చేస్తే మరి ఆయన కోఆపరేట్ చేయాలనుకుంటే మళ్ళీ రివర్స్లో ఆయనకు మంచి ఉద్యోగం ఇచ్చారు, ఈ పాటికి ఆయన డిఎస్పీ అయిపోయి ఉంటారు. తర్వాత నంబర్ 5, రామ్ సింగ్ కేసు ఎందుకు ఇంతగా సాగదీస్తున్నారు? ఇప్పుడు ఉదయ కుమార్ రెడ్డి పేరుతో రామ్ సింగ్ తనని హెరాస్ చేస్తున్నాడని చెప్పి, ఉదయ కుమార్ రెడ్డి ఎవరో తెలుసు కదా, ఆ జయప్రకాష్ రెడ్డి గారి అబ్బాయి, కుట్లేసిన ఆయన కొడుకు ఈ ఉదయ కుమార్ రెడ్డి. ఈయన అవినాష్ రెడ్డి గారికి చాలా అతి సన్నిహిత మిత్రుడట. మరి ఆయన రామ్ సింగ్ మీద కేసు పెట్టాడు, ఓకే పెట్టాడు. మరి ఎందుకు ఇప్పుడు దాకా పోలీసులు మరి కేసు రిజిస్టర్ చేశారు, సరే కోర్టు చెప్పిందనే రిజిస్టర్ చేశారు అనుకుందాం సపోజ్, బట్ కోర్టులో 6 నెలలుగా దీన్ని జీడిపాకం లాగినట్లు అవుతున్నారు. మరి ఇప్పుడు వచ్చి పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వాలి, స్టేట్మెంట్ ఫైల్ చేయాలా, అలా లాగుతున్నారు. ఇంకెన్నాళ్ళు దాన్ని మీరు లాగాలనుకుంటున్నారు? ఆ కేసును ఇంకెన్నాళ్ళు లాగుతారు? మరి అది కూడా చెప్తే చాలా బాగుంటుంది, ఎన్నాళ్ళు లాగుతారు ఆ రామ్ సింగ్ కేసు అని. తర్వాత ప్రశ్న నెంబర్ 6, రంగన్నకు దస్తగిరికి థ్రెట్ ఉందని చెప్పి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మన పార్టీ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు కోర్టులో చెప్పారు మొన్న సుప్రీంకోర్టులో. దస్తగిరి వీళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ ఉందని అన్నారు. మేము ఇచ్చాం కూడా కానిస్టేబుల్ని, మీరు చెప్తే ఇంకా పెంచుతాం గురుగారు అని కూడా చెప్పారు అక్కడ. మరి సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని చెప్పి రిపోర్ట్ ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచి ఉందో ఆ థ్రెట్ ఆ రిపోర్ట్లో ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో. అది ఎవరి దగ్గర నుంచి ఉందో ఒకవేళ ఇంటెలిజెన్స్కి తెలిసిన వారి దగ్గర మీరు తెలుసుకుని, ఎందుకంటే చిన్న ఆయన కాబట్టి అది కూడా మీరు చెప్తే బాగుంటుంది అనేది ఒక ప్రజాభిప్రాయం. ఇక 7, వారానికి 3 సార్లు శివశంకర్ రెడ్డి గారు, మన కార్యదర్శి శివశంకర్ రెడ్డి గారు రిమ్స్కి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. మరి అక్కడ అభియోగం మరి కోర్టులో కూడా చెప్పింది ఏంటంటే, అక్కడ ఆయన దర్బారు అది ఫిజియోథెరపీకి వెళ్ళిన ఎవడో ఓ నర్సో కాంపౌండరు, ఆ ఫిజియోథెరపీ చేస్తారు వచ్చేస్తారు, బట్ అక్కడ దర్బారు నడిపిస్తున్నారు అనేది అభియోగం. మరి జైలు అధికారులకి ఇలా వారానికి 3 సార్లు ఫిజియోథెరపీకి మరి కోర్టు బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చిందా లేదు, జైలు అధికారులే పాపం ఆయనకు విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటే వారానికి 3 సార్లు అమ్మాయి అర్జెంటుగా హాస్పిటల్కి తరలించాలని తరలించారా?
మరి అంతగా నొప్పి వస్తే మరి మొన్న సుప్రీంకోర్టులో ఈ విచారణ అయిన తర్వాత మరి సడన్గా రిమ్స్కి తరలించడం ఆపేశారని తెలిసింది. మరి సడన్గా ఆయనకి క్యూర్ చేయకున్న ఫిజియోథెరపీ అవసరం పోయిందా? ఇది మీ స్థాయిలో అక్కర్లేదు, చిన్న స్థాయిలో చెప్పించిన ఇది వ్యాలిడ్ డౌటే. ఇంకోటి అసెంబ్లీలో అవినాష్ రెడ్డి నిర్దోషి అని మీరు విచారణ జరుగుతుండగానే కితాబు ఇవ్వటం, మరి కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఉంటుంది కదా. మరి చెప్పారు నాకు ఒక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి. కేసు విచారణ జరుగుతూ ఉంటేనే ఈ రకంగా మాట్లాడటం, ఎస్ మీకు తెలిసి ఉండొచ్చు డెఫినెట్గా అది అతను కాదని, అయినప్పటికీ కూడా విచారణ చేస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, 151 స్థానాల్లో గెలిచిన వ్యక్తి, మరి ఇటువంటి విశిష్ట వ్యక్తి మాట్లాడినప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న ఆలోచన మీకు రాలేదా? ఇక ఓబుల్ రెడ్డి గారిని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ దస్తగిరి 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి అతను పలానా టైంలో నా దగ్గరకు వచ్చి నాకు ఆఫర్ చేశాడు మరి కొంత రొక్కం కొంత భూమి. అది 306 స్టేట్మెంట్లో మరి సాక్ష్యాలతో సహా మరి అతను ఎప్పుడు వచ్చాడు ఏంటి అన్నది వివరంగా చెప్పాడు. మరి అది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు అంటే పట్టాభి గారి ప్రశ్నలు అన్నీ పెద్ద ఆయన చేశారు ముఖ్యమంత్రి గారికి, నేను అన్నీ ఆయనకి కాదు కొన్ని ఆయనకి, ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని, ప్రజల్లో బాగా అనుమానంగా ఉన్నవి కొన్ని ఆయన క్లియర్ చేస్తే మిగిలిన ఆ కింద లెవెల్ వాళ్ళు క్లియర్ చేస్తే, ఇదన్నీ ప్రజలకు అవసరం కాబట్టి చెప్తున్నా. ఇంకోటి 10వది అక్టోబర్ 2019 తారీఖు గుర్తులేదు, ఆ రిపోర్ట్లో చూశాను కానీ గుర్తులేదు, డాక్టర్ సునీత కలిసినప్పుడు ఇది మనం సెంట్రల్ ఏజెన్సీ దేంతో ఎంక్వైరీ చేయించాలి డియర్ బ్రదర్ అని చెప్పి అడిగినప్పుడు, అలాగ చేస్తే అవినాష్ బీజేపీకి వెళ్ళిపోతాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా ఆవిడ రిపోర్ట్లో ఉంది. మరి అలాగ మీరు అన్నారా అనలేదా? ఎందుకంటే ఆవిడ స్టేట్మెంట్లో ఉంది, అనకపోతే గొడవ లేదు. ఒకవేళ అని ఉంటే మీకు కూడా అవినాష్ రెడ్డి గారి మీద అనుమానం ఉందా అనే అనుమానం వస్తుంది. సో ఇవన్నీ తేలాలంటే తొందరగా క్లోజ్ చేసేసుకుంటే డెఫినెట్గా నిర్దోషిగా, అఫ్కోర్స్ మీకు సంబంధం లేదు బట్ మా పార్టీ ఎంపీ మా కొలీగ్ కాబట్టి వీళ్ళందరూ కూడా తొందరగా బయటపడిపోవచ్చు. మనమే ముందు అసెంబ్లీలో చెప్పేసి సంబంధం లేదని.